మాకు కానీ మా అప్పులో లీటర్ కానీ మా కార్పొరేటర్ కానీ గెలితే 10 మంది కొడతారు గెలినోడికి. కత్తి పెట్టే వాడికి ఎవరు కొట్లా కొట్టకుండా ఉంటారా? మీరే పెట్టారు కాబట్టి అన్ని కొట్లా. కత్తి కూడా ఇల్లు అయిచారు పక్కన ఉన్నవాళ్ళు. ఎందుకు కోడి పంజాలు ఆడేవాళ్ళు వాళ్ళు బ్యాచ్లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి కత్తి ఇచ్చారు. వాడు ఏం చేశాడు, ఇంత గీకలా ఇంత పిన్ను పెట్టాడు. రక్తం కూడా మీరు చూడండి, సొక్క మీద కానీ ప్యాంటు మీద కానీ ఒక్క బొట్టు పడల. పోనీ నేల మీద ఎయిర్పోర్ట్లో పడిందంటే అది లేదు. చక్క నవ్వుతూ అని చెప్పి ఎయిర్పోర్ట్కి హైదరాబాద్ వెళ్ళాడు. మళ్ళీ హైదరాబాద్ దిగి ఇంటికి వెళ్ళాడు. మళ్ళీ ఆసుపత్రి ఎందుకు దానికి డ్రామా? ఆయన సొంత ఆసుపత్రి, ఆ సందులో ఆయన ఇంటి ముందే ఉంది అది. ఆ డాక్టర్లు అంటాడు ఇంకా రెస్ట్ కావాలంటాడు. రెస్ట్ ఉన్నవాడు హైదరాబాద్ నుంచి వైజాగ్ దాకా, వైజాగ్ నుంచి హైదరాబాద్ దాకా ఎట్టొస్తాడు నవ్వుతూ? ఇదంతా యాక్టింగ్లు చేస్తున్నారు. ప్రజల్లో ఒప్పు పొందాలంటే ఎప్పుడైనా సుందరయ్య గారు ఉన్నప్పుడు మేము చూసేవాళ్ళం అసెంబ్లీలో రూలింగ్ పార్టీ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చేసిన మంచి పనులను కూడా సుందరయ్య గారు లాంటి వాళ్ళు హర్షించేవాళ్ళు, అవన పని దాని గురించి విమర్శించేవాళ్ళు. అసలు ఇక్కడ అభివృద్ధి జరగట్లేదంటారు వాళ్ళు. ఓ పక్క అవినీతి జరుగుతుందంటారు. అవినీతి జరగాలంటే అభివృద్ధి జరిగితేనే కదా జరుగుతుంది, ఏదైనా పనులు జరిగితేనే కదా. రండి, సీఎం గారు ఇంటి పక్క నుంచి హై లేటెస్ట్ మిస్టరీతో ఇసుక వెళ్ళిపోతుంది అంటున్నారు. ఒకసారి కళ్ళు చెవులు ఉంటే నాతో రమ్మనండి. ఏమవుతుంది, ఎందుకు వెళ్తుందో ఇసుక చూపిస్తాను నేను. పనులు జరుగుతున్నాయి అక్కడ. కాబట్టి నేను ప్రజల్ని మీ ద్వారా కోరేది ఏంటంటే, మంచి ముఖ్యమంత్రి, కష్టపడే ముఖ్యమంత్రి, విజన్ ఉన్న ముఖ్యమంత్రి, ఆయన వచ్చిన కాడి నుంచి చాలా ప్రశాంతంగా మన రాష్ట్రం ఉంది. దీన్ని అలోకలం చేస్తానికి కొంతమంది సృష్టిస్తున్నారు. ఈ పరిస్థితిని అప్రమత్తంగా ఉండి ప్రజలు జాగ్రత్త ఉండమని ప్రజల్ని కూడా కోరుతున్నాను. ఇప్పుడు నీకు కుట్టించి చూపిస్తా ఇక్కడ పిలిచి డాక్టర్ని. 9 కుట్లు పెట్టాలంటే అడుగు బారిన కోసుకుపోవాలి. హైదరాబాద్ హాస్పిటల్లో వాళ్ళ హాస్పిటల్లో వేసిన పట్టి చూసావా నువ్వు? ఇంత దూది పెట్టి పైన ప్లాస్టర్ పెట్టారు ఇంతే, అంతేందా? ఇప్పుడు జగన్ ధర బ్లడ్ లేదా ఏంటి? నా కోయి బడబడబడబడ కాస్తుంది. దానికి అంత ఫోకస్ ఇవ్వటం ఎందుకు? చిన్న ఇట్లా పిన్ను పెడితే నవ్వుతూ చక్కగా ఎయిర్పోర్ట్లో హైదరాబాద్ ఎక్కినవాడు దానికి ఇంత ఇదే అవసరం లేదుగా బూస్ట్. ఏమీ లేనప్పుడు ఎందుకు? సరే ఇట్లా ఎవడో పెట్టాడు, నువ్వు ఉన్నావు ఇప్పుడు. నాకు వచ్చి తను మా వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారు, తలో దెబ్బ వేస్తారు. వాడు పిన్ను ఎవడో గుర్తుతే ఎవడైనా కొట్టారు వాడికి, పోలీసులు బయట ఉంటారు అప్పుడు దాకా. జరగడం వీళ్ళే చేయించారు కదా, పక్కన కత్తి ఇచ్చింది వీళ్ళే, ఇట్లా చేయమంది వాళ్ళే. జగన్ధర్ కానీ చంద్రబాబు కానీ ఇంత దగ్గరలో వెళ్ళి చేసే దమ్ము ఎవరికైనా ఉందా ఈ రాష్ట్రంలో? చుట్టూ మళ్ళీ నువ్వు దూరం వేరేలో వెళ్ళిపోతున్నా, వేరే రూట్ అది, ఆ రూట్ వేరు, ఆ సబ్జెక్ట్ వేరు. ఎవడు కుటుంబం కాపాడుకుంటానికి వాళ్ళు జాగ్రత్త పడతారు. మీరేదో వెన్నుపోటు చెప్పులని రాంగ్ మెడుతున్నారు. ఆ రోజున్న కుటుంబంలో పరిస్థితుల్ని ఎన్టీఆర్ కుటుంబం గౌరవం కాపాడుకుంటా కోసం చంద్రబాబు చేసిన పని. చంద్రబాబు మొగాడు కాబట్టి ఎన్టీ రామారావు లేకపోయినా మళ్ళీ అధికారంలో తీసుకొచ్చాడు. మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, నువ్వు చెప్పులు అన్నావుంటే ఇదే రాజశేఖర రెడ్డి నా మాటను, ఇదే రాజశేఖర రెడ్డి ప్రధాని ఇందిరాగాంధీని గెస్ట్ హౌస్ దగ్గర రానికుండా అడ్డబడ్డాడు, చెప్పులు వేశాడు, రాళ్ళు వేశాడు ఇందిరాగాంధీ మీద. అదేందా, దానికి 100 కౌంటర్లు ఇస్తాను నేను. నేనేదో కొత్తగా వచ్చిన రాజకీయవేత్త కాదు, 26 సంవత్సరాల నుంచి ఉన్నాయి రాజకీయాల్లో, ప్రతిదానికి కౌంటర్ ఉంది నాకు. నేను చెప్పేది ఏంటంటే, నిజంగా నీ మీద ఎవడని దాడి చేస్తే ఏమండి 10 మంది పట్టుకొని మంచిగా దెబ్బ వేస్తారు, వేస్తారా లేదా? కామన్ కదా అది. సెక్యూరిటీ ఎక్కడ ఉంటుందండి? జగన్ మనుషులు ఒరే నాయన బయట కాదు. నా మాట ఏనా తమ్ముడు, నేను జగన్ గారి ద్వారా 4.5 సంవత్సరాలు పనిచేశాను. జగన్ గారు వస్తే విను భయ్ విను, అదే సాయి గారు టీవీలో చూపిస్తున్నారు మొత్తం. 2వ షర్టు కాదా బాబు, తిరిగిన చొక్కా.
పొడవమానంటాయి మేము ముద్దు పెట్టుకోమంటున్నాం. నా మాట విను, నా మాట విను, నా మాట విను కాదు, చిన్న మాట చెప్తా విను. జగన్ గారు వస్తారు కదా, మేము ఎయిర్పోర్ట్కి వెళ్తాం కదా, ఓ 20-30 మంది ఆయన చుట్టూ మేము ఉంటాం. అంతేందా, ఇది కామన్. ఏ నాయకుడు వచ్చినా తలో దెబ్బ వేస్తారు కదా, బయట పోలీసు వాళ్ళకి అప్పు చెప్పేదాకా ఎవడో వేయలేదు కదా. అది కరెక్టే, దానికల్లా దానికల్లా నా విషయాలు ఏడుస్తున్నాయి. నేను ఇంత కష్టపడి నా నియోజకవర్గంలో పనిచేస్తుంటే దానికి కొద్ది న్యాయం చేయమని మిమ్మల్ని అడుగుతున్నాను. దానికి దాని గురించి చెప్పాలి. ఓకే. అది దాన్ని ఖండిస్తారా?